హాయ్ అండి, నేను మళ్ళీ ఈరోజు ఒక కొత్త టాపిక్తో వచ్చిన అనమాట. ఈరోజు టాపిక్ వచ్చి ఏఐ వాడి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి మనం ఒక ఇమేజ్ని ఎలా జనరేట్ చేయొచ్చు అనే టాపిక్ గురించి మీకు చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ మధ్య బాగా ఫేమస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎక్కువ వింటూనే ఉంటారు. చాట్ జీపీటీ అని మధ్య ఎక్కువ వింటూ ఉంటారు. అంటే మనం జస్ట్ ఒక ఇలా కావాలని, అదొక చాట్ బాట్ అనమాట, మనం దాంతో చాట్ చేయొచ్చు. మనం ఏదైనా సరే దాన్ని అడిగితే అది మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కావాల్సిన మనం ఏమడిగినామో దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇంకా దారుణంగా స్టోరీస్ కూడా క్రియేట్ చేస్తుంది అనమాట. అదే అంత అడ్వాన్స్డ్ ఇది ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంకా మనకు స్టార్టింగ్లోనే ఇంత అడ్వాన్స్డ్ ఉంది. ఇంకొక 10 ఇయర్స్ అయితే అసలు ఏమైద్దో కూడా తెలియదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సైడు మంచిదంటారు, ఒక సైడు డేంజర్ అంటారు. మరి ఇంకా అది ఏంటో తెలియదు, ఏమవుద్దో తెలియదు, ఇది ఎంత రూల్ చేస్తుందో వరల్డ్ని మనకు తెలియదు. అయితే ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి మనం ఇమేజ్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, జనరేట్ చేయొచ్చు ఒక ఇమేజ్ని. నేను జస్ట్ ఒక ప్రాంప్ట్ రాస్తే ఆ ప్రాంప్ట్ని తీసుకుని అది ఇమేజ్ని ఎలా జనరేట్ చేస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు నేను ఇప్పుడు మీకు ఓపెన్ చేశాను కదా సైట్. ఇది ఈ సైట్ వచ్చేసి క్రోమ్లో నేను సర్చ్ చేశాను, లియోనార్డో ఏఐ అనమాట. మనకు చాలా ఇలా ఇమేజ్ జనరేట్ చేసే సైట్స్ ఎన్నో ఉన్నాయి, అందులో ఇదొకటి అనమాట. ఇందాక చెప్పే కదా ఇలా ఏఐకి సంబంధించిన సైట్స్ చాలా ఉన్నాయి. మిడ్ జర్నీ అని చాలా బాగుంటుంది, అది కూడా మనకు బీటా, ఇదివరకు బీటాలో ఉండేది, ఇప్పుడు లేదు. దాంట్లో కూడా అంటే లిమిటెడ్గానే చేసుకోవచ్చు, మనం దాన్ని అమౌంట్ చేస్తే అప్గ్రేడ్ చేస్తే మనం వాడుకోవచ్చు అనమాట. క్యాన్వాస్ అని ఉంది, అడోబీ వాళ్ళది ఫైర్ ఫ్లై ఉంది. అడోబీ ఫైర్ ఫ్లై అయితే అది కూడా బీటాలోనే ఉంది, బట్ అది మనీ పెట్టాల్సిన అవసరం లేదు, అది కూడా అన్లిమిటెడ్గా మనం చేస్తూ పోవచ్చు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అలా పెట్టాడు, కానీ కంపేర్ టు మిడ్ జర్నీ, లియోనార్డో ఏ నేను క్యాన్వాస్ చూడలేదు. నాకు అన్నిట్లలో మిడ్ జర్నీ అల్టిమేట్, అసలు దాని రిజల్ట్ దారుణంగా వస్తుంది. ఎంత రియలిస్టిక్గా ఉంటుంది అంటే అంత రియలిస్టిక్గా ఉంటుంది. బట్ అది ఏంటంటే అమౌంట్ పెట్టాలి. స్టార్టింగ్లో లేకుండా బీటాలో ఉండింది, నేను అప్పుడు వాడినా. కానీ దాని తర్వాత నాకు లియోనార్డో ఏ, ఇప్పుడు నేను చెప్తున్న లియోనార్డో ఏ చాలా బాగుంది. కొన్ని ఎక్కువ పెయిడ్ అంటే మనీతో వస్తాయన్నమాట. ఇది నాకు కొన్ని అంటే ఒక 150 క్రెడిట్స్ నాకు ఇచ్చారు. ఈ 150 కాయిన్స్ లాగా అనమాట, అవి అయ్యేంత వరకు నాకు నేను ఇమేజెస్ వాడుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు కనపడుతున్న ఇవన్నీ ఇక్కడ చూడండి, ఇదే నాకు ఇప్పుడు ఇంకా 134 కాయిన్స్ ఉన్నాయన్నమాట. మనం అప్గ్రేడ్ చేసుకోవాలి, అప్గ్రేడ్ చేసుకుంటే మనీ అడుగుతుంది అనమాట. ఇలా నేను అంటే నెంబర్ ఆఫ్ ఇమేజెస్, ఇప్పుడు నేను ఇక్కడ ఈ ప్లేస్లో ప్రాంప్ట్ను రాస్తాను. నేను ఇక్కడ చాలా ఉంటాయి, ఇందులో నాకు అబ్సల్యూట్ రియాలిటీ అనేది సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నెక్స్ట్ ఇవేంటివంటే మనకు ఎన్ని ఇమేజెస్ జనరేట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రాంప్ట్ టైప్ చేసింట, ఆ టైప్ చేసిన ప్రాంప్ట్ ప్రకారం ఎన్ని ఇమేజెస్ రావాలనేది అడుగుతుంది. ఇప్పుడు నేను 4 పెట్టేసుకున్నా, ఎన్నైనా పెట్టుకోవచ్చు, అంటే 8 వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫోటో రియల్ అది బీటాలో ఉంచండి. ఇది మనకు రావాలి అంటే ఖచ్చితంగా అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇలా కొన్ని ఉంటాయి, ప్రాంప్ట్ మ్యాజిక్ అంట, ఇది ఆన్ చేసుకోవచ్చు. అంటే కొన్ని మనీతో ఉన్నవి మనం చేసుకోలేము. అండ్ తర్వాత ఇక్కడ ఇది నెక్స్ట్ కనపడుతుంది కదా, ఇది రెజల్యూషన్, ఎంత రెజల్యూషన్లో కావాలి. నాకు ప్రజెంట్ ఈ రెజల్యూషన్లో కావాలి, అంటే పోర్ట్రేట్లో కావాలి, అందుకని నేను ఈ రెజల్యూషన్ పెట్టుకున్నా. మనం మాన్యువల్ కూడా మనం విడ్త్ అండ్ హైట్ ఇచ్చుకోవచ్చు. ఇలా మన ఇమేజ్ని కూడా అప్లోడ్ చేసి దాన్ని కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే మన ఇమేజ్ని కూడా మన ఇమేజ్ మీద కూడా చేయొచ్చు. అయితే ఇప్పుడు నేను ఒక ప్రాంప్ట్ రాస్తా, చాలా డిఫరెంట్గా రాస్తా. బేసిక్గా మన ఇండియన్ విలేజ్ స్ట్రీట్స్లో ఒక జాంబీస్ తిరుగుతూ ఉంటే, ఒక జాంబీ తిరుగుతూ ఉంటే, జాంబీ అంటే తెలిసే ఉంటుంది మీకు, ఆ జాంబీ తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది అని నేను జస్ట్ ఇక టైప్ చేస్తున్నా. జాంబీన్ ఇండియన్ విలేజ్ స్ట్రీట్స్ ఫోటోరియలిస్టిక్ సినిమాటిక్ లైటింగ్. అంటే ఇలానే ప్రాంప్ట్ ఇవ్వాలని ఏం లేదు, మీకు ఎలా అనిపిస్తే అలా ప్రాంప్ట్ ఇవ్వచ్చు. నేను ప్రజెంట్ ఇలా ఇచ్చా ప్రాంప్ట్, ఇలా టైప్ చేశా. ఇప్పుడు ఈ ఇమేజ్ని జనరేట్ చేద్దాం. ఇలా జనరేట్ మీద క్లిక్ చేయగానే మనకు ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ నేను టైప్ చేసింది ఇక్కడ జనరేట్ అవుతుంది. చూడండి 4 ఇమేజెస్ జనరేట్ అవుతున్నాయి, చూద్దాం ఎలా వస్తుందో. అంటే టైం పడుతుంది అనమాట ప్రాంప్ట్ అనేది అర్థం చేసుకొని మనకు ఇలా జనరేట్ చేస్తుంది. అక్కడ చూడండి వచ్చింది, చూడండి ఎంత ఇలా వచ్చింది చూసారా. అంటే నేను జస్ట్
మన ఇండియన్ విలేజ్ స్ట్రీట్స్ అక్కడ చూడండి, ఇండియన్ విలేజ్ స్ట్రీట్స్ ఎలా ఉన్నాయి అంటే మన ఎలా ఉంటాయి, స్లమ్ ఏరియా లాగా అదే క్రియేట్ చేసుకొని ఒక జాంబీని క్రియేట్ చేసింది. అండ్ ఇలా ఇంకా ఇంకా చాలా చేసింది చూడండి. ఇక్కడ చూడండి, ఇది చూడండి, ఇది ఎలా ఉంది చూడండి, ఎంత రియలిస్టిక్గా ఉంది. అంటే నేను జస్ట్ టైప్ చేస్తే అది అలా జనరేట్ చేసింది. అంటే నాకు ఇమేజ్ ఇలా కావాలి. ఇప్పుడు మనము గూగుల్లో సెర్చ్ చేయడం ఒక ప్రాసెస్ అలా కాదు, ఇది అది ఇల్లస్ట్రేషన్ ఎంత స్పీడ్గా చేసేసింది, ఎంత స్పీడ్గా జనరేట్ చేసింది అనేది ఇక్కడ టాపిక్ అనమాట. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత అడ్వాన్స్డ్ ఉంది. చూడండి, జాంబీస్ వంట వండుతున్నాయి. చూడండి ఎలా ఉంది, ఏఐ ఎంత అడ్వాన్స్డ్ ఉంది చూడండి. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకొక 10 ఇయర్స్ అయితే అసలు సిచ్యువేషన్ ఏందనేది మనం జస్ట్ ఊహించడానికి కూడా అసలు ఏం ఎలాంటి టెక్నాలజీ వస్తుందో కూడా తెలియదు అనమాట. అంత అడ్వాన్స్డ్ ఇది ఉంది. అండ్ థ్యాంక్ యూ, ఇలాంటివి కొత్త కొత్తవి నేను చెప్తూ ఉంటా. ఈ మధ్య ఇలా చెప్పాలని చెప్పేసి అనుకున్నా. సపోర్ట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.